ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవేశ్ కిచెన్. ఈరోజు ప్రవేశ్ కిచెన్లో నేను ఫస్ట్ టైం ఒక వీలాగ్ చూపిస్తున్నానండి. ఇది ఇండోనేషియా జకార్తాలోని సాహు ఫిలిం రిలీజ్ అయింది. సో ఆ ఈవెంట్ని నేను మీకు చూపిస్తున్నాను. దీనికోసం ఐటీఏ ఫ్యామిలీ అంటే ఇండోనేషియా తెలుగు అసోసియేషన్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా వరకు దీనికి అటెండ్ అయ్యారు. జకార్తా అలాగే ఆ చుట్టుపక్కల ఏరియాలో ఉంటున్న వాళ్ళందరూ కూడా ఈ మూవీ చూడడానికి వచ్చారు. ఈ మూవీ తీసుకురావడానికి ఐటీఏ కమిటీ మెంబర్స్ చాలా హార్డ్ వర్క్ చేశారు. ఐటీఏ కమిటీ మెంబర్స్ మాకు ఈ మూవీ అరేంజ్ చేసినందుకు. ఇది గ్రాండ్ ఇండోనేషియా మాల్లోని సిజీవి సినిమాస్లో రిలీజ్ అయింది. ఇది సండే మార్నింగ్ 10:30 షో టైం వచ్చిందండి. సో అదే రోజున తమిళ్ ఇంకా హిందీ వర్షన్స్లో కూడా రిలీజ్ చేశారు, కానీ మార్నింగ్ వచ్చి తెలుగుది వేశారు. సో దీనికోసం సండే కదా, సో అందరూ లేజీగా ఉంటారు, లేజీ డే. సో అందరూ దానికోసం పొద్దునే రెడీ అయ్యి వచ్చారు. అది కూడా ఇక్కడ సండే ఈ ఏరియాలోని కార్ ఫ్రీ డే అని ఉంటుంది, దానివల్ల కార్స్ అన్నది అలౌ చేయరు. సో దీనికోసం లాంగ్ రూట్లో రావాల్సి వచ్చింది. సో దానికోసం ముందే ఒక 1.5 అవర్ ముందే బయలుదేరి రావాల్సి వచ్చింది. సో రెడీ అయ్యి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరినీ కలిసి అందరితో మాట్లాడి ఇలాగ హాల్లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ 250 మెంబర్స్ సీటింగ్ ఉన్న హాల్ అండి. సో ఫుల్ అయిపోయింది, హౌస్ ఫుల్. ఇలాగ ఫారిన్ కంట్రీలో తెలుగు ఫ్యామిలీ అంతా కలిసి చూడటం అన్న సరదానే వేరు కదా. సో అందరూ ఇలాగ అంటే రివ్యూస్ ఎలా ఉన్నా కూడా మేమందరూ బాగా ఎంజాయ్ చేసాము. పర్సనల్గా నాకైతే కాస్త ఫైటింగ్స్ కొంచెం తక్కువ అయి ఉంటే బాగుంది అనిపించింది. స్టోరీ వైజ్గా బాగానే ఉంది, ఇట్స్ గుడ్. సో ఓవరాల్గా మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. సో సండే అంతా అలా గడిచింది. నెక్స్ట్ డే వచ్చి వినాయక చతుర్థి, ఆ సెలబ్రేషన్స్తోని బిజీ అయిపోయాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫస్ట్ వీలాగ్. మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియజేయగలరు. థ్యాంక్ యూ.